తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆరు గ్యారంటీల అమలుకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకునేలా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది అన్ని పథకాలకు ఒకే అప్లికేషన్ అభయాస్తం ప్రజా పరిపాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం రెడీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లో కుటుంబ యజమాని పేరు పుట్టిన తేదీ ఆధార్ కార్డు నంబరు రేషన్ కార్డు నంబరు మొబైల్ నంబరు వృత్తి ఇలా కుటుంబ సభ్యుల వివరాలను నింపాలి ఒకే ఫామ్ లో ఆరు గ్యారంటీలకు సంబంధించి విడివిడి గదులు ఇస్తున్నారు అందులో మనం దరఖాస్తు చేసుకోవాలనుకున్న గదిలో టిక్ మార్క్ పెట్టాలి మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గదిలో ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు దానికి సంబంధించిన స్థానంలో గ్యాస్ కనెక్షన్ నంబర్ ఏజెన్సీ పేరు ఏడాదికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేసుకోవాలి అదేవిధంగా రైతు భరోసా కోసం లబ్ది పొందే వ్యక్తి రైత కౌలు రైత టిక్ చేసి పట్టాదారు పాసుపుస్తకం నంబర్ సాగు చేస్తున్న భూమి ఎకరాలను రాయాలి ఒకవేళ రైతు కూలి అయితే ఉపాధి హామీ కార్డు నంబర్ నమోదు చేయాలి ఇక ఇందిరమ్మ పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అనేది టిక్ చేయాలి అలాగే గృహలక్ష్మి పథకం కోసం నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నది యూనిట్లలో నమోదు చేయాలి దీంతో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి చేయుత పథకం పొందాలనుకునేవారు దివ్యాంగులైతే అందుకు సంబంధించిన లో టిక్ పెట్టాలి లేదా వాళ్లు వృద్ధుల వితంతువుల బీడీ కార్మికుల చేనేత కార్మికుల అన్నది వాళ్లకు సంబంధించిన లో టిక్ చేయాలి ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు వైట్ రేషన్ కార్డు జిరాక్స్ను కూడా జత చేయాలి ఇలా నింపిన దరఖాస్తులను గ్రామ సభలో అధికారికి అందించి వాళ్లు అడిగిన వివరాలు చెప్తే వాళ్లు చెక్ చేసి దరఖాస్తుదారు ఏ ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు అలా దరఖాస్తు చివరిలో ఉన్న రసీదులో నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు అయితే ఆరు గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డు తప్పనిసరి అని తెలుస్తోంది ఇక సచివాలయంలో సీఎం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వారం రోజుల్లోనే దరఖాస్తు తప్పనిసరి చేయాల్సిన నిబంధన ఏం లేదని అనుకూలమైన సమయంలో దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయంలో ఎప్పుడైనా దరఖాస్తు సమర్పించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు